जय भीम गत रे रोजल केतिरेड्डी वेंकटराम रेड्डी गारु वर्सेस अंधम चंद्रुडु विवाद सोशल मीडिया दानि मीद जय भीम देश गत रे रोजलुगा पंपिंची धर्मवरम नियोजकवर्गंलोनि चिल्लावारिपल्ली मरियु पुलिवेंदुल नियोजकवर्गंलोनि अंकनवारिपल्ली यह रे ग्राम तिगट जी अगर प्रजल दवरा सेक जी मरी संबंधित आरडीओ गीएसपी गारू विवरा सेक जी असल वास्तवा एम जने मन सामज मुझे उचा बाध्यता मनमे अत ए संवसाल काटिकोटेश्वर स्वामी आलय धर्मवरम पुलिवेंदुल बॉर्डर फारेस्ट पुलिवेंदुल कॉन्स्टिट्यूएंसी लो उन्नटुवंटि अंकेनवारी पल्ले अने ग्रामंलो बोयलु कुरुमलु मरियु एस्सीलु मालामादिलु इद्दरु उन्नारु ई नालुगु कुलाल कलिपि बहुश प्रपंचंलो एक्कड उंडदेमो ओके गोत्रं अंके अने गोत्रं कलिगिन वाळ्ळु अंदुवल्ल आ ऊरि पेरु कूडा अंकेनवारी पल्ले अनि वच्चिंदि ఈ యొక్క బోయ కుర్మ మాలమాదిగలు కలిసి గత 800 సంవత్సరాలుగా కాటి కోటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం గాని ఉత్సవాలు చేయడం గాని పూర్తిగా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కేతిరెడ్డి వెంకటరామ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం అంతకు ముందు వాళ్ళ నాన్నగారు కానీ ఆ ఆలయం మీద మాలమాదిగలు ఆలయం మీద పెత్తనం ఏంటి పూజలు చేయడం ఏంటి వాళ్ళు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఏంటి కాబట్టి అక్కడ నుండి దాన్ని మనం ఎలా లాక్కోవాలి అనే ఒక ఆలోచన చేయడం మొదలు పెట్టారు. ఈ ఆలోచనలో పరంపరగా ఒక 20 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నటువంటి బోయలు ఈ చిల్లావారి పేరులో కూడా అంకే అనే గోత్రం కలిగిన బోయలు ఉన్నారు. వీళ్ళని కూడా వాళ్ళతో కలుపుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తూ వచ్చారు. సరే వాళ్ళు కూడా ఇక్కడ నుండి పోవడం అంకనవారి పల్లె నుంచి వాళ్ళు రావడం అందరూ కలిసి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా మాత్రమే అక్కడ ఉత్సవాలు జరుగుతాయి అప్పుడు మాత్రమే పూజలు జరుగుతాయి. అయితే ఈ కేతిరెడ్డి గారి కుటుంబం అంతా కలిసి ఆ యొక్క గుడిని మాలా మాదిగా ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళు పూజలు చేయడం ఏంటి మనం లాక్కోవాలి సో మన రెడ్డి గారి పెత్రంలోకి రావాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఇక్కడ ఉన్న బోయల్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. ఆ సందర్భాల్లో రాజారెడ్డి గారు అయితేనేమి రాజశేఖర్ రెడ్డి గారు అయితేనేమి చాలా సార్లు పంచాయతీలు చేయడం జరిగింది. అనాదిగా వందల సంవత్సరాల నుండి వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వాళ్ళే చేసుకొని ఉండాయి ఎవరు చేస్తే ఏం పోయింది దేవుడి పూజ కదా చేస్తుంది అని వాళ్ళు సత్య చెప్పడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కేతిరెడ్డి వెంకటరామ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమైనా సరే దాన్ని మనం కలుపుకోవాలి అనే ఒక స్వార్థ బుద్ధితోటి ఎండోమెంట్లో కలిపేశాడు. ఎండోమెంట్లో కలిపితే మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు గవర్నమెంట్ మంద కదా అనే ఉద్దేశంతో ఎండోమెంట్లో కలిపాడు. ఎండోమెంట్లో కలిపిన తర్వాత ఈఓకి వాడని రానివ్వక ఇంకా చిల్లావారి పల్లి వాళ్ళతోటే మేం చేస్తాం మా రెడ్ల పెత్రంలో చేస్తామని ఈఓకి చెప్పడం ఆ ఈఓలు ఒకసారి ట్రై చేశారు మీరు రావడానికి వీల్లేదని అప్పుడు ఎంకెనవారి పల్లి గ్రామంలో ఉన్నటువంటి బోయలు కురుమలు ఎస్సీలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పూర్వపరాలను పరిశీలించి గత 800 సంవత్సరాలుగా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఉత్సవాలు మాత్రం వాడాధ్వర్యంలోనే వాళ్ళే ధర్మకర్తలు వాడాధ్వర్యంలో చేయాల్సిందిగా హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ హైకోర్టు ఉత్తర్వుల్ని ఈఓ ఇంప్లిమెంట్ చేశాడు. సో నా మాట వినలేదు కాబట్టి ఈఓని ఏం చేయాలి దాడులు దేవాలయం మీద ఏసీబీ దాడులు చేయించడం వాళ్ళు అక్కడ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఈఓని సస్పెండ్ చేయడం అలా ఇద్దరు ఈఓల్ని ఈ కేతిరెడ్డిగా సస్పెండ్ చేయించారు. తర్వాత 2 సంవత్సరాల నుంచి ఇది తీవ్రంగా ముదిరి పోయిన సంవత్సరం వాళ్ళు ఒక శాంతి కమిటీ వేసుకున్నారు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు చిల్లావారిపల్లి బోయలు ప్లస్ అంకెనవారిపల్లి కురుమ బోయ ఎస్సీ వాళ్ళంతా కలిసి ఏం చెప్పారంటే ఇంకా తిరుమల ప్రజెంట్ చేయొద్దు ఈ కొంచెం గొడవలు సర్దు మనకి ఎంతవరకు చేయొద్దు అని చెప్పేసి ఆపేసుకున్నారు చేయకూడదు అంటే చేయకూడదని. అప్పుడు చిల్లావారిపల్లి నుంచి ఈ బోయలు గంధం చంద్రుడు గారిని కలిశారు. కలిస్తే ఆయన డిఎస్పీ గారికి ఆర్డీఓ గారికి రాసి విచారించమన్నారు జరుగుతుంది విచారణ. ఈ సంవత్సరం కూడా అంకెనవారిపల్లి వారిని పిలిచి చిర్రావారిపల్లి తోటి ఆర్డీఓ
డిఎస్పీ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి శాంతి కమిటీ ఏర్పాటు చేయడం చూశాడు. అయితే ఈ శాంతి కమిటీ సమావేశమైనకున్న కుట్రని అంకెనవారిపల్లి గ్రామస్తులు కనిపెట్టారు. ఆ కుట్ర ఏమిటంటే ఈసారి సమావేశానికి పిలిచి వాళ్ళని ఇక్కడే బంధించి ఉత్సవాలు అయిపోయేంత వరకు ఇక్కడే బంధించి ఉత్సవాలు వీళ్ళ ఊర్లో వీళ్ళ ద్వారా చేసుకొని ఇక మీ నుండి తప్పిపోయింది ఇక మేమే చేస్తాం అనిపించి వాళ్ళని వదిలేయడమా, లేదు వీళ్ళు బతుకుంటే మన ప్రమాదం అనుకుంటే వాళ్ళని చంపేయటమా, ఇటువంటి కుట్రని ఈ యొక్క కేతిరెడ్డి గారు కుట్ర పన్ని ఈ కుట్రలో భాగంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అందుకు భయపడి అంకెనవారి పల్లెలో రాలేదు. రాకపోయినప్పుడు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు ఏం చెప్పారంటే వాళ్ళు రాలేదు కాబట్టి పోయిన సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు ఆపేద్దాం అని తీర్మానించారు. సరేనని చెప్పి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ ప్రసాద్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి లాంటి కొంతమందిని రెచ్చగొట్టి ఈ బోయల ద్వారా ఉత్సవాలు చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని లాండ్ ఆర్డర్ కాపాడే భాగంగా ఆర్డీఓ గారు డిఎస్పీ గారు పోలీస్ ఫోర్స్ని పంపించి ఆ ఉత్సవాన్ని ఆపేయించారు. వాస్తవానికి ఉత్సవాలు ఆపేయించే భాగంలో జిల్లా కలెక్టర్ గారికి ఎటువంటి సంబంధం లేదు. లాండ్ ఆర్డర్ కాపాడే భాగంలో డిఎస్పీ గారు ఆర్డీఓ గారు తీసుకున్న చర్యలు మాత్రమే. అయితే ఇక్కడ ప్రసాద్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి విషం తాగారు అని చెప్పి ఒక ప్రచారం చేశారు. అసలు వాళ్ళకేం సంబంధం ఉంది? ఆ దేవాలయం బోయలది, అంకె అనేటటువంటి గోత్రం కలిగిన వాళ్ళది, ఇక్కడ బోయల విషం తాగాలి లేదంటే అంకెన వారి పల్లెలో బోయల విషం తాగాలి, వీళ్ళు ఎందుకు తాగారు? సో ఇది ఒక కుట్ర, విషం తాగారని ఆత్మహత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి మా వాళ్ళు చచ్చిపోవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ దేవాలయం మాకు ఇచ్చేయండి లేదంటే మేము చచ్చిపోతాం ప్రాణాలు పోతాయి అని భయపెట్టే ధోరణిలో ఎమ్మెల్యే గారు ఒక కుట్ర పన్నారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు అంకెనవారి పల్లిలో వివరిస్తే ప్రతి మాట వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అంకెనవారి పల్లి చీటికి మాటికి పోలీసులు పోవడం, మీరు ఎమ్మెల్యే గారు నిందిస్తున్నారు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లకు పెడతాం, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళటం, ఆడమగా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, ఆడవాళ్ళు మగవాళ్ళని చూడకుండా విపరీతమైన చిత్రహింసలకి అంకెనవారి పల్లిలో గురి చేస్తున్నారు. ఇక చిల్లావారి పల్లి, ఈ చిల్లావారి పల్లిలో బోయలను అడ్డం పెట్టుకొని ఈ యొక్క రెడ్లు ఆ గుడిని ఆక్రమించుకోవాలి అనేది ఒకే ఒక దుర్మార్గపు ఆలోచనతో మాత్రమే ఈ కుట్ర జరిగిందని, ఇది కేవలం రెడ్లు ఆ గుడిని ఆక్రమించుకోవడానికి చేసిన కుట్రే కాని వేరే విషయం కాదని బట్ట బయలయింది అక్కడ. ఇంకా ఇందులో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ, గ్రామస్తులతో పాటు వీడియోస్ కానీ, సంబంధిత ఆర్డీఓ గారు అయితేనేమి, డిఎస్పీ గారు అయితేనేమి, వాళ్ళు చెల్లి చేసిన వివరాలు కానీ అన్ని రికార్డెడ్ పూర్వకంగా జై భీమ్ దేశ్ టీం దగ్గర ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇంత కుట్ర జరిగింది, ఈ యొక్క ఎస్సీ ఎస్టీలేంటి, బీసీలేంటి, వీళ్ళు గుడిని మెయింటైన్ చేయడం ఏంటి, సో మనం లాక్కోవాలి అనేటువంటి కుట్రలోకి ఈ గంధం చంద్రుడు అనే వ్యక్తి ఎలా వచ్చాడు? ఈయన జిల్లా కలెక్టర్ గారు అయినప్పుడు లాండ్ ఆర్డర్ ఒకవేళ ఆయన దగ్గరికి వెళితే లాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, కాపాడి ఉండొచ్చు. బట్ ఈ పోర్షన్లో ఎక్కడ కలెక్టర్ గారి ప్రమేయం కానీ, కలెక్టర్ గారి ఉత్తర్వులు కానీ, ఆయన ఎక్కడైనా నోటి మాటగా చెప్పడం కానీ ఏమీ లేవండి. ఎమ్మెల్యే గారు నేను 100 సార్లు ఫోన్ చేశాను, బొత్స సత్యనారాయణకు ఫోన్ చేసిన ఎత్తలేదు, కలెక్టర్ గారు ఫోన్ చేశాను ఎత్తలేదు అనేది ఒక విషయం చెప్పాడు. కలెక్టర్ గారు ఆయన ఫోన్ ఎందుకు చేశారు, ఎందుకు ఎత్తలేదంటే ఇక్కడైతే దాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రస్తావించాల్సిన విషయం కానే కాదు. కేవలం కుర్మా బోయ మాలా మాదిగ నలుగురు కలిసి ఒక ఆలయాన్ని వాళ్ళు ఉత్సవాలు చేయడం, ఆలయాన్ని మేనేజ్ చేయడం, ఆలయంలో పూజలు నిర్వహించడం, ఈ ఆలయం మాది అనిపించుకోవడం ఇష్టం లేనటువంటి కేతిరెడ్డి వంశం, కేతిరెడ్డి కుటుంబం అక్కడ బోయలను అడ్డం పెట్టుకొని, అక్కడ బోయలను అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ గుడిని ఆక్రమించుకొని వీళ్ళని దూరం చేయాలని చెప్పేసి గత 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఎండోమెంట్లో కలిపారు, శాంతి కమిటీలు ఏర్పాటు చేశారు, వాళ్ళని కిడ్నాప్ చేద్దాం చంపేద్దాం కూడా ప్లాన్ చేశారు, వాళ్ళు చిక్కలేదు కాబట్టి ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి దీన్ని మనం దేనికి ఒక మంచి మనకు ఉపయోగపడే కార్యక్రమానికి వాడుకుందాం అని కంట్లో నలుసులాగా తయారైనటువంటి జిల్లా కలెక్టర్ గారి మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. సో ఈ ప్రయత్నంలో కుట్రకోణం ఏమైనా దాగుందా, దీని వెనక ఎంత మతలబు ఉంది, ఏం జరిగింది, ఈ విషయాలన్నీ జై భీమ్ దేశ్ కమిటీ పూర్తిగా విచారిస్తూ ఉంది. రేపు సాయంత్రం దీనిపైన పూర్తి వివరాలు మీకు అందజేయబడతాయి. కాబట్టి ఈ విషయం
దుర్మార్గపు చర్యని మనం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఒక్క గుడి ఎక్కడో ఒక చోట ఒక గుడి ఎస్సీ ఎస్టీల ఆధీనంలో ఉంటే దాన్ని లోక్కవడానికి ఈ కేతరెడ్డి వంశం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యని ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ఆధారాలను పెట్టుకొని ఈ సభ్య సమాజానికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియోని వీలైనంత వరకు ఈ యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా దీని అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా మీరు షేర్ చేయాల్సిందిగాను, ప్రతి ఒక్కరికి చేరే దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగాను అందరికీ సభ్య సమాజానికి తెలియజేస్తున్నాను. జై భీమ్.